ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి పరిమితమైనటువంటి దాన్ని ఇప్పుడు తాజాగా మార్పు చేసుకొచ్చారు భారతీయ జనతా పార్టీలో కూడా క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం రాజస్థాన్లో వసుంధర రాసిందే ఆమెకు ముందు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వనని చెప్పేశారు దాంతో ఆవిడ అడ్డం తిరగకుండా ఆగాల్సి వచ్చింది ఎందుకంటే అడ్డం తిరిగితే శాంతం ముందే పక్కన పెడతారు చివరికి అయినా కూడా అధిష్టానంతో మొప్పించి యాభై మందిని తన వాళ్ళని సీట్లు ఇప్పించుకుంది అందులో ఇరవై ముప్పై మంది దాకి గెలిచారు మొన్న అరవై అరవై ఐదు మందికి ఫోన్లు చేసింది ఆవిడ వచ్చి కలవండి అని వాళ్లలో ఇరవై మంది మాత్రమే కలిశారు వాళ్ళు కూడా అధిష్టానం చెప్పినది వింటామంటూ ఫిఫ్టీ పర్సెంట్ చెప్పేశారు అంటే పది మంది మాత్రమే ఈ మాట వింటున్నారు ఇప్పుడు అట్లా వాళ్ళల్లో చివరికి ఏడుగురు మిగిలితే ఆ ఏడుగురిని తీసుకెళ్లి క్యాంపు పెట్టి ఢిల్లీలో రాజకీయాలు ప్రారంభించింది వసుంధరాజ్ సింధియా కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని రాజస్థాన్ వసుంధరాజ్ సింధియా చేస్తుంది రాజధానిలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఓ రిసార్ట్లో బస్ చేయడం కలకలం సృష్టించింది కిషన్గం నియోజకవర్గం నుంచి ఎన్నికైన లలిత్ మీనా అంతా ఎమ్మెల్యే కన్వర్లాల్ మీనా సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జైపూర్ శివారులో ఉన్న రిసార్ట్కి మంగళవారం వెళ్లారు అక్కడే బస్ చేశారు వీళ్ళంతా కోటా డివిజన్కి చెందిన వాళ్ళే అయితే తమ కుమారుని బుధవారం రిసార్ట్ నుంచి బయటకు తీసుకొచ్చేవాని మిగతా నలుగురు లోపల ఉన్నది లేని తనకు తెలియదని లలిత్ తండ్రి హేమరాజ్ మీనా చెప్పారు లలిత్ని కన్వర్లాల్ బలవంతంగా రిసార్ట్కి తీసుకెళ్లాడని మాజీ సీఎం వసుంధర రాజ తనయుడు జలావాడ్ బార ఎంపీ దుష్యంత్ సింగ్ సూచనల మేరకే అక్కడికి తీసుకొచ్చినట్టు చెప్పారని హేమరాజు ఆరోపించారు ఆయన ఆరోపణలు ఖండిస్తూ కన్వర్లాల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు తమంత ఇష్టపూర్వకంగానే రిసార్ట్లో బస్ చేశామని చెప్పుకొచ్చారు లలిత్ లలిత్ని తీసుకెళ్లేందుకు కొంతమంది గుంపుగా రావడంతో భద్రతాపరమైన ఆందోళన కారణంగా ఆయన పంపించేందుకు తొలుత నిరాకరించాము అన్నది వాస్తవమేనని చెప్పుకొచ్చారు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవడం వాళ్ళు ఏం చర్చించారన్నది మాత్రం బయటపడలేదు బీజేపీ సీనియర్ నేత నరేంద్ర సింగ్ తోమర్ ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు బాబా బాలక్నాథ్ కేంద్ర హోంమంత్రిని అమిత్ షాని కలిశారు కాబట్టి వసుంధరాజుని పక్కన పెడితే పరిణామాలు ఎట్లుంటే అమిత్ షా సమీక్షిస్తుంటే తన ఏం చేయబోతున్నదో నడ్డాని బెదిరించిందా అన్నటువంటి చర్చ నడుస్తోంది